ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ చాలా పగడ్బందీగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా లాక్డౌన్ చాలా పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే అత్యవసరాల కోసం, నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరాల కోసం బయటకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే నిత్యావసరాల కోసం నిత్యావసరాలను సరఫరా చేసేవాళ్ళు, దిగుమతి చేసేవాళ్ళు, ఎగుమతి చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. వాళ్ళందరికీ ప్రభుత్వం కొన్ని పాస్లు జారీ చేసింది. ఆ పాస్ కనుక ఉంటే ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఆ పాస్ చూపించి వాళ్ళు నిర్ణీత ప్రాంతాల్లో తిరిగేందుకు వీలుగా ప్రభుత్వం వాళ్ళందరికీ ఒక అద్భుత అవకాశాన్ని కల్పించింది. పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక పాస్లు మంజూరు చేస్తోంది ఏపీ పోలీసు వ్యవస్థ. అయితే దీనికి సంబంధించి వెహికల్ పాస్ల మంజూరు కోసం మొత్తం 13 జిల్లాల్లో పోలీస్ వాట్సాప్ నెంబర్లను, ఈమెయిల్ వివరాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో పాస్ కావాల్సిన వారు ఆధార్ కార్డు, అలాగే పూర్తి వివరాలతో పాటు తమ సమస్యలను ఆయా జిల్లా పోలీస్ అధికారులకు వివరిస్తే వెంటనే పాస్ మంజూరు చేస్తారని చెప్పి పోలీస్ శాఖ స్పష్టం చేసింది. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత సంబంధిత వ్యక్తికి మొబైల్ నెంబర్కు లేదంటే వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ఐడికి ఆ పాస్ను పంపిస్తారు. అయితే జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా మెయిల్ ఐడి నుంచి వచ్చిన పాసులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వర్డ్ చేసిన పాసులు చెల్లుబాటు కావు అని కూడా ఇక్కడ పోలీసు అధికారులు స్పష్టం చేయడం జరిగింది. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఈ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అని చెప్పి డీజీపీ కార్యాలయం సూచించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని. అయితే దీనివల్ల ఏంటి అంటే ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ కార్యాలయం నెంబర్లు కూడా పోస్ట్ చేశారు. మీరు ఆ నెంబర్ని సంప్రదించినా, ఆ వాట్సాప్లో నెంబర్ని సంప్రదించినా, లేదంటే ఈమెయిల్ మెయిల్ పెట్టినా మీ పూర్తి వివరాలతో వెంటనే పాస్ మీకు మంజూరు చేస్తారు. కాకపోతే తగిన కారణం ఉండాలి. సిల్లీ రీజన్స్ అయితే వాళ్ళు ఇవ్వరు. తగిన కారణం ఉండాలి, అది అత్యవసరమై ఉండాలి, అప్పుడే మీకు పాస్ మంజూరు చేస్తారు. ఆ పాస్ కూడా మీకు ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీలో మాత్రమే జర్నీ చేయాల్సి ఉంటుంది. పాస్ తీసుకుని మొత్తం అన్ని రోజులు తిరగాలంటే కుదరదు. మీ అవసరాన్ని బట్టి వాళ్ళు ఆ పాస్కి వ్యాలిడిటీ ఇస్తారు. ఆ వ్యాలిడిటీ వరకే అంటే తర్వాత ఆ పాస్ ఇక చెల్లదు. మీకు కావాలంటే ఇమీడియట్గా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, ప్రతి జిల్లాకి ఒక కార్యాలయం ఉంది, ఆ కార్యాలయంలో మీరు సంప్రదించవచ్చు. ఆ ఫోన్ నెంబర్లు, ఆ మెయిల్ అడ్రస్లు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దాని ద్వారా మీరు పాస్ కావాల్సిన వాళ్ళు పొందొచ్చు. లాక్డౌన్లో కూడా నిత్యావసరాలకు, అత్యవసరాలకు ఈ పాస్ని వినియోగించుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.